ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు టీపీసీసీ నేతలు ఇవాళ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. కాసేపట్లో ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో ఈ నెల 26న చేవెళ్లలో నిర్వహించే సభపై చర్చిస్తారు. పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. దళిత గిరిజన డిక్లరేషన్ పై సమీక్షిస్తారు. రాహుల్ గాంధీ ప్రియాంక తెలంగాణలో ఎన్నికల ప్రచారంపై చర్చిస్తారు. ताजा अपडेट्स అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్ कांग्रेस पार्टी चला वेग पाउल कल्पुद्ध मुख्य चवरी खचिता अधिकार चजिच्छी कांग्रेस पार्टी वीलुरु दाखुन अंतंगाने इच्छाबी सारी अधिकार चजिच्छे दाख संबंधी व्यूह प्रति व्यूहाल रचिस्ट अंदर भाग अलगा अधिकार एम चाने दाने चपे इपे व्यूह रचने दाख संबंधी डिक्लेरेशन प्रकट पैस्थित इपड़क रईत डिक्लेरेशन प्रकट यूथ डिक्लेरेशन प्रकट ताजा मैनारटी अटे एस एस संबंधी एस दलित गिरीजन की संबंधी डिक्लेरेशन प्रकट चूसी दलित गिरीजन डिक्लेरेशन ने इरव आर चवे सभा वेद एसीसी अध्यक्ष मल्लिकार्जुन खर्गे विदल चयबोना दी संबंधी डिक्लेरेशन एला अंश पचाले के संबंधी ये अंश पे लाभ चकूरत पार्टी की इपड़े एन कबंधी पोलिटल मैलेज उ दाख संबंधी चर्चा बोलना संबंधी मुख्य नेता दलित गिरीजन इपड़के ढिल्ली चेरुकोवडं जरिगिंदि. मरि कासेपट्लो 16 गंटल समयंलो मल्लिकार्जुन खर्गे एसीसी कार्यालयंलो मल्लिकार्जुन खर्गे दग्गर कूडा भेटी काबोतुन्नारु. अतंतो भेटी अयिन तर्वात प्रधानंगा एससी एसटी डिक्लरेशन संबंधी ए अंशालु पुंदुपर्चालनि चूस्तारु. इप्पटिके कोन्नि अंशालकु संबंधी कूडा ओक सब कमिटी एवैना जरिगिंदि. आ सब कमिटी कूडा గిరిజనులు గాని అదే విధంగా దళితులు కూడా తమకు ఈ వర్గాలకు ఈ హామీలు ఇస్తే బాగుంటుందని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన 9 ఏళ్లలోకి సంబంధించి కూడా కొన్ని అంశాలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటివరకు విస్మరించిందనే అంశాన్ని హైలైట్ చేయాలని చూస్తున్నారు. దాంతో పాటు అదే విధంగా ఎస్సీలకు సంబంధించి ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించిన అంశంపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉషా మేహరా కమిటీ వేసింది కాబట్టి ఆ కమిటీకి సంబంధించిన దాన్ని కూడా దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ అంశాలతో పాటు కొంతమంది కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యంగా వికారాబాద్ సంబంధించి మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ కూడా పార్టీలో ఈ రోజు జాయిన్ కాబోతున్నారు. అతనితో పాటు ఆర్బూర్కు చెందిన వినయ్ కుమార్ రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నారు. కాబట్టి వీళ్ళ జాయినింగ్స్ తో పాటు ఈ అంశాలన్నిటి కూడా చర్చించాలని చూస్తూ వీటితో పాటు ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు ఉండే కాబట్టి అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ అక్టోబర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సందర్భంలో కూడా మిగతా డిక్లరేషన్ సంబంధించి ఇప్పటికే ఓబీసీ కానీ అదేవిధంగా మహిళా డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ ఇట్లా అన్ని డిక్లరేషన్ కూడా ప్రకటించాలని చూస్తుంది. మహిళా డిక్లరేషన్ సంబంధించి ప్రియాంక గాంధీని రప్పించాలని చూస్తున్నారు. అదేవిధంగా మైనారిటీ డిక్లరేషన్ కానీ అదేవిధంగా బీసీ డిక్లరేషన్ కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇట్లా ముఖ్యమైన ఏసీసీ నేతలందరినీ కూడా రప్పించాలని చూస్తున్నారు. వీటితో పాటు రోడ్ షోలు కానీ మినీ సభలు ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో కూడా ఒక మినీ సభను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ దానికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను ఎన్నగట్టేందుకు తర్మికొడదాం అనే కాన్సెప్ట్ ఒక తీసుకున్న తిరగబడదాం తర్మికొడదాం అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంది. కాబట్టి ఈ తర్మికొడదాం తిరగబడదాం అనే కాన్సెప్ట్ కు సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వారీగా సభలు నిర్వహించాలి. ఇప్పటికే మామనగర్ జిల్లాలో నిన్న ఉమ్మడి మామనగర్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఆ విధంగా ర్యాలీలు నిర్వహించాలి. ఈ ర్యాలీలకు సంబంధించి కూడా ఏసీసీ నుంచి నేతలు రప్పించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ నేతలతో పాటు రోడ్ షోలు వరుసగా నిర్వహించాలి. దాదాపు 60 నుంచి 70 రోడ్ షోలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దీనికి అన్నిటికి సంబంధించి కూడా ఏసీసీ అధ్యక్షుడితో ఈ రోజు డిస్కషన్ చేయాలి. ముఖ్యమైన నేతలు వెళ్లారు. ఒకవైపు దళిత గిరిజన సంబంధించిన డిక్లరేషన్ చర్చతో పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పండి బలరాం. అంటే ఖర్గే నివాసంలో భేటీ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అయితే కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరెవరు ఈ సమావేశంలో హాజరవుతున్నారు? ఎస్ ఎగ్జాక్ట్ గా దానికి సంబంధించి ఎస్సీ దళిత గిరిజన నేతలు ముఖ్యమైన నేతలతో పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క హాజరవుతున్నారు. అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ ముఖ్యం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అతను కూడా హాజరవుతున్నారు. ఈ అంత ముఖ్యమైన నేతలంతా కూడా భేటీ అయిన తర్వాత ఈ డిక్లరేషన్ తో పాటు మిగతా అంశాలను కూడా చర్చించాలని చూస్తారు. పీసీసీ చీఫ్ కూడా ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని చూస్తుంది. ఆ మేనిఫెస్టోకు సోనియా గాంధీని రావాలని రప్పించాలని చూస్తుంది. కాబట్టి నిన్న ఎట్లాగో పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీని కూడా ఏసీసీ అధ్యక్షుడికి అందజేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటే తెలంగాణ తల్లిగా సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది. కాబట్టి సోనియా గాంధీని రప్పించాలని చూస్తుంది. ఏసీసీ అంటే మేనిఫెస్టోను ఈ 9 ఏళ్లలో కూడా తెలంగాణ ఏ లక్ష్యం అయితే కోరుకున్నామో అవి నెరవేరలేదు కాబట్టి సోనియా గాంధీ తోటి చెప్పించాలని చూస్తున్నారు. ఆ సెంటిమెంట్ కూడా ఒకసారిగా తెలంగాణ సెంటిమెంట్ కూడా పల్లని తీసుకురావాలని చూస్తుంది. దీంతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వరుస సమావేశాలు సభలు ఏ విధంగా అయితే కర్ణాటకలో యాజ్ ఇట్ ఇస్ గా రోడ్ షోలు కానీ సభలు ఎట్లా జరిపించారో అదే విధంగా తెలంగాణలో కూడా ఉధృతంగా చేయాలని చూస్తున్నారు.
చేస్తున్నారు మరోవైపు ఏసీసీ ముఖ్యమైన నేతలను కూడా మైనారిటీ వర్గానికి సంబంధించిన నేతలు గాని బీసీ వర్గానికి సంబంధించిన నేతలు గాని ముఖ్యమైన నేతలందరిని కూడా వరుసగా రప్పించాలని చూస్తూ దానికి సంబంధించి షెడ్యూల్ కూడా తయారు చేయాలని చూస్తున్నారు సో ఒకవైపు డిక్లరేషన్ తో పాటు మరోవైపు ముఖ్యమైన నేతల అంటే ఈ రోడ్ షోలు గాని సభలు సమావేశాలకు సంబంధించిన అంశాలన్నిటి కూడా ఏసీసీ అధ్యక్షుడితో చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు బలరామ్ రైట్ థాంక్యూ ప్రతాప్